అమ్మవారి మీద కాలుతుందంటే అంటే పెద్ద పెద్ద గుళ్ళ మీద వేస్తే మీరు వస్తారు వాసుపాప ఈ పెద్ద కూడా 200 సంవత్సరాల చరిత్ర ఉంది ఏడుస్తుంది కదా మహిళలు ఏడుస్తున్నారు విలపిస్తున్నారు మొత్తం తట్టుకోలేకపోతున్నారు వాళ్ళ మీద జరిగిన దాడిగానే భావిస్తున్నారు వాళ్ళు ఇవాళ పోటీ ఏమైంది ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు ఈ దేవాలయం జరిగిన దాడిని తీసుకొచ్చి రోడ్డు చేసి పొట్టు పొట్టు దీపంత మడదంతా గప్పుడు కంట్రోల్ అవుతుంది మీరు చూసుకున్నట్టు పిచ్చోళ్ళుగా మీరు ఉద్దేశి ఆ కర్మేళకి ఎట్లా ఉండే ఫస్ట్ ఫస్ట్ సంఘటన జరిగింది పిచ్చోడు అన్నారు సెకండ్ టైం సంఘటన పిచ్చోడు అన్నారు మూడోసారి సంఘటన జరిగితే నేను అన్న మళ్ళీ పిచ్చోడేనా అన్న అప్పుడు మంచి వాడికి వచ్చింది ఇవాళ సలీం అనే వ్యక్తి ఇవాళ పిచ్చోడు మబ్బులో 4 గంటలకే వచ్చి దాడి చేస్తాడా డే టైం పిచ్చోడు డే అండ్ నైట్ వానికి తెలుస్తుంది పిచ్చోడికి ఒక్క అమ్మవారి గుడి ఎక్కడ ఉందని తెలుస్తుంది వానికి హిందూ దేవాలయం దాడి చేయాలని పిచ్చోడికి ఏం తెలుస్తుంది మరి హిందూ వ్యతిరేక పిచ్చోడా మరి అదే ఏపడు మరి హిందూ వ్యతిరేక పిచ్చోడా హిందూ దేవాలయం దాడి చేయడానికి పిచ్చోడిగా మారిండా అదే ఏపడు మరి కళ్ళు పిచ్చోడంటే ఇలా పట్టించుకునే స్థితులు లేలే మేము ఏమైంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ గత నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి స్పోకెన్ ఇంగ్లీష్ పేరుతో ఇక్కడ అక్రమాలు చేస్తున్నారు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఎవరు ఏ వేషము ఎవరు ఎట్టున్నారో ఏం తెలుస్తారని చెప్పి వాళ్ళు కామెంట్ ఇస్తున్నారు మరి ఎందుకు ఎందుకు పట్టించుకోలేదు మీరు ఇన్ని రోజులు ఇవాళ మేము మాట్లాడితే ఇవాళ మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ ఉగ్రవాదుల పార్టీ అని చెప్పి ఉద్దేశించాడు ఇలా పాత బస్సులు దాడి జరిగినా మేమే స్పందించాలి గుజరాత్ లో దాడి జరిగినా మేమే స్పందించాలి బెంగాల్లో దాడి జరిగినా మేమే స్పందించాలి కేరళలో దాడి జరిగినా మేమే స్పందించాలి తమిళనాడులో దాడి జరిగినా మేమే స్పందించాలి ఇక్కడ ఎక్కడ దాడులు జరిగినా మేమే స్పందించాలి హిందూ దేవాలయం దాడులు జరిగితే మేమే స్పందించాలి మేము స్పందిస్తే హిందూ దేవాలయం దాడులు జరిగితే స్పందిస్తే మేము ఉగ్రవాదుల పార్టీ మాది ఇలా రాజీవ్ గాంధీ హయాంలో ఇందిరాగాంధీ గారి హయాంలో మా అటల్ బిహారీ వాజ్పేయి గారు మా ఎల్కే అద్వానీ గారు అప్పుడు నాయకులు ఎవరు కూడా విదేశాలకు పోతే ఈ దేశానికి వ్యతిరేకంగా దేశ ప్రధాని ఇందిరాగాంధీ గారికి వ్యతిరేకంగా రాజీవ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడలే విదేశీ గడ్డల మీద ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడలే మేము తుకుడే తుకుడే గ్యాంగ్లతో మేము ఎక్కడ కలవలే ఇలా మాది ఉగ్రవాదుల పార్టీ వాళ్ళు ఎందుకు మాట్లాడలే ఇక్కడ ఈ జరిగిన సంఘటన చాలా సీరియస్ ఇది ఇలా టీవీలలో రాకుండా పేపర్లో రాకుండా ఆప్తారు కావచ్చు గవర్నమెంట్ ప్రభుత్వం ఆప్తది కావచ్చు ఇప్పుడు మీడియాలో రాకుండా ఆప్తది కావచ్చు కానీ ఈ దాడి సంఘటన ప్రభుత్వం కఠినాతి కఠినంగా వివరించకుంటే పుట్టగతులు రాసి పెట్టుకోవాలి ప్రభుత్వం పుట్టగతులు ఉండవు సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో మా అమ్మవారి విగ్రహం ఏ విధంగా ధ్వంసం చేసిండు ఒక ముస్లిమ్స్ వ్యక్తి అదే విధంగా ఇంకా ఇద్దరు పైలటింగ్ కూడా చేస్తున్నారు మొత్తం మీడియాలో కూడా వచ్చింది సీసీటీవీ కూడా వచ్చింది మా హిందూ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని వాళ్ళు ఒక నిరసనగా అక్కడ కూర్చున్నారు ప్రతి ఒక్క పాలిటికల్ లీడర్ ని అక్కడ రాణిస్తున్నారు కానీ నాకెందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు నాకైతే అర్థమైతలేదు పొద్దు నుంచి మా లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి గాని ఇన్స్పెక్టర్ గారు ఎస్పీ గారు అందరు కూడా మా ఇంటి చుట్టుపక్క మొత్తం ఒక టెర్రరిస్ట్ ని ఎట్లా బ్లాక్ చేస్తారు ఆ విధంగా నాకు బ్లాక్ చేసి పెట్టినారు నేను అడగాలి ఒక్కటే అడుగుతున్నా ప్రతి ఒక్క లీడర్ కి అక్కడ రాణిస్తున్నారు అక్కడ గుడి ప్రాంగణంలో గాని అక్కడ ధ్వంసం జరిగిన ఆ ప్లేస్ లో గాని ప్రతి ఒక్క లీడర్ వస్తుంది చూస్తుండు వాళ్ళు ఏం చెప్పాలి హిందూ కార్యకర్తలకి చెప్పి వెళ్తున్నారు కానీ నాకెందుకు ఆపుతున్నారు అర్థమైతలేదు నేను ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారికి ఒక్కటి ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా మా గుడి పలగొడుతున్నారు కానీ ఆ వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత ఒక స్టేట్మెంట్ వస్తుంది ఈయన కొద్ది మెంటల్లీ డిస్టర్బ్ ఉన్నారు అందుకోసం ఈ విధంగా అయినా చేసిండు గతంలో కూడా మేము చూసినాం ఓల్డ్ సిటీలో గాని న్యూ సిటీలో గాని ఎక్కడిక్కడ చాలా వరకు గుళ్ళు పైన దాడి జరిగిన తర్వాత ఒక స్టేట్మెంట్ వస్తుంది పోలీస్ నుంచి ఆయన కొద్ది మెంటలీ డిస్టర్బ్ ఉన్నాడు అందుకోసం చేసిండు నేను అడగాలి ఒక్కటే అడుగుతున్నా ఒకవేళ వ్యక్తి మెంటలీ డిస్టర్బ్ అయితే మా హిందూ గుళ్ళు ఎందుకు కనబడుతుంది ఎందుకు ఆయనకి మస్జిద్ కనబడదు ఎందుకు ఆయనకి దర్గా కనబడదు హిందూ టెంపుల్ ఎందుకు కనబడుతుంది ఈ మొత్తం ఇట్లాంటి స్టేట్మెంట్ రాకుండా చూడాలని ఈ యాక్సిడెంట్ లో వాస్తవం ఏముంది
మా అమ్మవారి విగ్రహం ఏ విధంగా ఆయన పొలగొట్టిండు, ఏ విధంగా కాలు తన్ని ఆ గేట్ లోపట్టెళ్ళిండు, గుడి లోపట్టెళ్ళిండు, వాస్తవం ఏముంది అది టోటల్ గా బయటికి చెప్పాలి పోలీస్ అధికారులని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఇంకా ఇద్దరు పరాధీలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని నేను పోలీస్ అధికారులకి చేస్తున్నా. మాకు ఎన్ని రోజులు మీరు హౌస్ అరెస్ట్ చేస్తారు, ఇవాళ రేపా ఎన్ని రోజు హౌస్ అరెస్ట్ చేస్తారు? ఇవాళ లేకపోతే రేపు మేము వెళ్తాం సైడ్ కి వెళ్తాం, అసలు మా కార్యకర్తలు ఎమ్మడి మేము నిలబడాలని ఇవాళ అనుకున్నాం. కానీ పోలీసులు ఈ విధంగా మాకు హౌస్ అరెస్ట్ చేస్తారని నేను అనుకోలేదు. కానీ ఇవాళ లేకపోతే రేపు మేము సైడ్ కి వస్తాం, పక్క వస్తాం, మా గుడి దర్శనం కూడా చేసుకుంటాము. అదేవిధంగా ఇమీడియట్ గా ఈ యాక్సిడెంట్ లో ఈ జరిగిన దాడిలో ఎంత మంది ఉన్నారు అందరికి అరెస్ట్ చేయాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను. మధ్యరాత్రి అంటే అడవి అమూలిస్తూ 3 గంటల కొంతమంది తొందరగా సంబంధాలు విగ్రహాన్ని పోల్చుకుంటారు. ఆ టైంలో ఇక్కడ స్థానికంగా ఉండే ఒక పెద్ద మనిషి మేలు కొనడం, ఆమె అరవడం మూలాన ఒక అబ్బాయి కోల్పోయిండు, పోలీస్ కస్టడీలో ఉన్నారని. రెండోది వాళ్ళు ఒక్కడే కాదు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనేది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చూసిన వాళ్ళు చెప్తున్నటువంటి అర్థం. డీసీపీ గారు చెప్పినా ఎవరైనా కానీ మీటర్లో ప్రయత్నం, ఇటువంటిది సమాజానికి మంచిది కాదు. రెండోది నార్త్ జోన్ అనేది చాలా పీస్ఫుల్ ఏరియా, అన్ని మతాల ప్రజలు ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఉత్పన్నం కాలేదు. ఎందుకంటే నార్త్ జోన్ అనేది చాలా పీస్ఫుల్ ఏరియా, క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈ దర్శన్లు పోలు ఈ మతాల సమయం ఇటువంటి దాంట్లో ఉండవు. అటు అన్ఫార్చునేట్ ఏంటంటే ఒకటి దసరా పండుగ జరుగుతుంది అర్లీ బస్తే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే గడిచిన మేము 40-50 రోజుల నుంచి మాకు అనుమానాలు వచ్చి కంప్లైంట్ చేస్తున్నాం అనేటువంటిది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎవరు గుర్తుపెళ్ళని వ్యక్తి సికింద్రాబాద్ మొండా మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ లోని కుమ్మరి బస్తీలో ఉన్నటువంటి కుమ్మరిగూడలో ఉన్నటువంటి ముత్యాలమ్మ దేవాలయం పైన ఈరోజు తెల్లవారుజామున 4 గంటల కొంతమంది మతోన్మాద శక్తులు, ముఖ్యంగా ఒక వ్యక్తి దేవాలయం మీద దాడి చేసి ఈరోజు దేవాలయాన్ని విగ్రహాన్ని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నము, గేట్లు విరగొట్టేటువంటి ప్రయత్నము మరి చేయడం జరిగింది. కావాలని గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో హిందూ దేవాలయాల మీద ముఖ్యంగా నవరాత్రుల పూజల సందర్భంగా చాలా రకాల సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవలనే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగినటువంటి సంఘటన కానీ ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటన అదేదో దొంగతనానికి వచ్చానని ఒకసారి, లేక మానసికంగా బాగలేదని చెప్పి ఒకసారి పోలీసులు దాన్ని మరి మసిబూసి మారడికాయ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ మాత్రము ఎక్కడ కూడా ఈ దొంగతనానికి రాలేదు. మరి పూర్తిగా ఒక మతోన్మాదిగా వారు మరి ఎక్కడి నుంచో ఈ బస్తీకి వచ్చి ఇక్కడ రాత్రిపూట దేవాలయాన్ని ధ్వంసం చేయడం ఏదైతే ఉన్నదో అది తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మా మనోభావాలకి విలువనియాలే ఆయన. ఎంత పోలీస్ ఎంత పెట్టి ఉంటే పోలీస్ వచ్చి సెటిల్ చేసుకోవడం పోడు, సెటిల్ చేసుకోవడం పోడు. ఈసారి నా ప్రాణం శివం నుంచి సెటిల్ చేసుకోండా, చూద్దాంపి అది హిందువులనేలయ్యా, హిందువులని అనాలి. ఒక్కసారి ఐకమత్యంగా కలవం మనం, కులాలు 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 కులాలని చచ్చిపోతున్నాం మనం అందరం. హిందూ పిల్లగాళ్ళ దగ్గర ఉంది వీడియో, ఆ మేనేజ్మెంట్ పెద్ద ఆయన కూడా పిలిపించి డిలీట్ చేపించి ఇచ్చిందంట పోలీసు వీడియోలు కూడా కెమెరాలలో. ఇంత మహానుభావులు ఉంటారు ఈ పోలీసులు, కంచే చైన్ మేస్త్రి ఓడిపోయి చెప్పుకుంటున్నాయా?